విశాఖపట్నం ఆంధ్ర కాలనీ. నేను పుట్టి పెరిగింది అక్కడ. మా అమ్మంటే ఎంత ప్రాణమో, మా కాలనీ అన్నా, అక్కడి మనుషులన్నా నాకు అంతే ప్రాణం. ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్. అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి. ఇది మన హాస్టల్. హాస్టల్ వార్డెన్ భైరవి. హలో సంధ్య. హాయ్ రమ్య. హాయ్. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. హలో. హాయ్ భైరవి. అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ. తాగి ట్రే సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య రెండు కాళ్ళ మధ్య గుద్ది పట్టుకోపోతే వాడు నో ఎంట్రీలోంచి పారిపోతాడు. ఎక్కడ రావాడు? చూప్ డోర్ లాక్. ఏంట్రా గాడిద కేకలు? పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు. నరసింహ గారు దొరకపోతే ఆడి పెళ్ళాన్ని తీసుకుపోతా ఉంటున్నారు. ఆడు మొహం ఎక్కడ్రా మన వాడు? అయితే తపస్సులో ఉన్నాడన్న మాట. బాలయ్య అదిగో అతనే నేను చెప్పిన బాలయ్య. సముద్రపట్న పడ మీద బొక్క బాల పడున్నాడు. నిద్రపోతున్నావా నానా? నీ కళ్ళల్లో కార చట్నీ కొట్ట పడున్నాడు కదరా. పడుకున్నాడు. వన్ మినిట్. రాత్రి తాగింది ఎక్కలేదు, పొద్దున తాగాం దగ్గలేదు, తలకాయ నొప్పిగా ఉందమ్మా. అవన్నీ మీలాంటి పనికి మాలిన సన్నాసోళ్ళకి. మన రేంజిలో తలకాయ నొప్పికి మందంటే ఏది? హ్యాంగ్ ఓవర్ పెగ్గు. ఏమిట్రా తాగుపోతు మహాలు బాబు? మా ఆవిడ్ని మా అమ్మాయిని పోలీసులు. బాలయ్య వెళ్ళు, వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళకి కొంచెం బ్రేక్. ఒక బ్రేక్ ఏంటి? క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా. ఓకే ఓకే. మా ఎస్ఐ మీద చెయ్యేస్తురా. మొరటోని పట్టుకుని సూపర్ ఫోక్ డాన్స్ లో టాప్ సింగర్ అని మీరు నా దగ్గర పొగడ్డాలు, ఏదో నేను పెట్టబోయే మ్యూజిక్ కాలేజ్ కి పనికొస్తాడని నేను ఇక్కడ రావడాలు, అతను నన్ను గుద్దడాలు. భైరవి బాలయ్య గురించి ఫోన్ పోన్ నీకే తెలుస్తుంది. ఆగండి ఆగండి. బ్యాక్ బ్యాక్. యువర్ ఆనర్ నరసింహనే ఇతను ఫుల్ గా మందు తాగి తన ట్రై సైకిల్ తో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య. రెండో 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 భార్య. కరెక్ట్ కరెక్ట్ రా సార్. పట్టపగలు తాగి ట్రై సైకిల్ నడిపింది నువ్వేగా? నేనే తాగే నడిపా. సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంతాన్ని తాగి గుద్దింది నువ్వేగా? నేనే గుద్దా. నో ఎంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా? తాగే తాగే తాగే. ఎన్నిసార్లు చెప్పమంటారు, ఎక్కింది దిగిపోయేలా ఉంది. చూడరా మా అబ్బాయి బొబ్బులి పులి. ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి, వెళ్ళిపోతాను. ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు? సార్ ఏ నేరానికి ఏ శిక్ష నాకు తెలుసు. హత్య చేస్తే ఐపీసీ 302, హత్యా ప్రయత్నం చేస్తే 306, రేప్ చేస్తే 376, చీట్ చేస్తే 420, మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసెన్స్ 160A, 294B,
తాగి వాగితే 41 ఇచ్చి కోర్టులో అతిగా వాగినా శిక్ష ఉంది. ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద హోరు మొత్తంగా 30 రోజుల పైన జైలు శిక్ష, 3000 పై చెలుకు ఫైన్. ఇదివరకు 2500 మొన్న వేసవి కాలంలోనే రేటు పెంచారు. సార్ ఆ పుస్తకంలో చూడకండి, అది పాత పుస్తకం, ఇది కొత్త రేటు. అందులో ఉండవు ఇండియన్ పీనల్ కోడ్. మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది. జస్టిస్ చౌదరిని అక్కడ చూడు. గురువా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ. అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి 2 నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. బాలయ్య రాగి బండి గుద్దేసింది నేను. వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు, దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా. నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు. బాబు, ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేము. ఆగండి ఆగండి, రుణాలు రణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతానై. అమ్మ చెప్పింది అయ్య చేశాడు, ఓకే. ఏనా, ఎందుకు ఎరుస్తున్నావు? తాతయ్య గుర్తుకొస్తున్నాడు సార్, చూడాలనుంది సార్. చూడాలనుంది సినిమా టైటిల్రా? తాతయ్య గుర్తొస్తే మునకాయ పెట్టుకుని పిలిపించుకో. పిలవడానికి అతను లేడు సార్. ఏమైందిరా? చనిపోయాడు సార్. నువ్వే చెప్పేసి చూడాలనుందని చెప్పి నువ్వు ఏడ్చి నన్నేడిపిస్తావారా? ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకి వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఏంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాత, సెకండ్ హాఫ్ లో విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తారా? నేను ఏడుస్తా. ఏం చేస్తున్నారా మీరంతా? ఏ రాష్ట్రంలోనూ ఈ రాజా గౌరవం ఎవరు ఏం చేయలేరు. 4 రోజులుగా నరకంగా ఉంది, నాకు నాకిక్కడ మండిపోతుందిరా. అర్జెంట్ గా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను, లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేయమను, లేకపోతే నేను కోర్టుకెళ్తా. కోర్టుకెళ్లి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తానరా, వేళ్లతో ఆడిస్తా. తొందరపడకు, ఆవేశపడకు, నీ ప్రాబ్లం మొత్తం పెద్ద ఆయనకి తెలుసు. ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డా, 2 రోజులు బయటపడ్డా. ఈ జైలు నుంచి నిన్ను సేఫ్టీగా తీహార్కి పంపించే బాధ్యత నాది. ఈ జైల్లో నువ్వే కింగ్, రెచ్చిపో, ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది. డోర్ లాక్. ఇదే బాలయ్య వాళ్ళ హోటల్. ఏంటంటే ఇక్కడికి వస్తున్నారు? సర్లమ్మా పైదవి తను చాలా పెద్ద. మీతో మాట్లాడాలని వచ్చాను. నేను ఈ ఊరు వచ్చింది, హాస్టల్లో ఉంటుంది మీ కాలనీ కోసం. మా కాలనీ కోసమా? మీ కాలనీలో ఎప్పుడు ఆటపాట ఆనందం సంతోషం ఉంటాయని మా ఫ్రెండ్స్ చెప్పారు. దానికి కారణం మీ అబ్బాయి కూడా చెప్పారు. మా బాలయ్య బాలకృష్ణుడమ్మా. ఈ కాలనీ వాడికి బృందావనం, ఇక ఆటలో పాటలకి కొదవే ఉంటుంది. మా బాలయ్య ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. నాకు మాత్రం అతను చేసే కొన్ని పనులు అస్సలు నచ్చట్లేదు. చెడ్డవాడు అనుకున్నప్పుడు మంచివాడిగా మారిపోతున్నాడు, మంచివాడే అనుకునేంతలో తిరిగి చెడ్డవాడిగా తిరుగుతున్నాడు. ఎందుకలా? అది వాడి జాతకమమ్మా. జాతకమా? అవునమ్మా. నేను సంగీత సరస్వతి బాలమురళి గారింట్లో వంట మనిషిగా పనిచేసినప్పుడు బాలయ్య పురుడు పోసుకున్నాడు. పసి వయసులో బాలయ్యక్క జోలపాట బాలమురళి గారి సంగీతమే. అవునమ్మా. అలాగే నేను నాట్య శిరోమణి వెంపట్టి చిన్న సత్యం గారింట్లో పనిచేసేటప్పుడు వాడు నడకతో పాటు నాట్యాన్ని నేర్చుకున్నాడు. అలా వాడికి తెలియకుండానే
ఆటా పాట అలవాటైపోయాయి. నీకు తెలుసామ్మా, బాలయ్య జాతకం రాసింది బాలమురళి గారే. ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందో పక్కాగా లెక్క కట్టి రాశాడు. ఆయన రాసినట్టే అన్ని జరుగుతున్నాయమ్మా. బాలయ్యకు అన్యాయం అంటే అసహ్యం, లేబర్ అంటే ఇష్టం, అమ్మ అంటే ప్రాణం. మరి ప్రాణమైన మీకోసం ఆ ప్రాణం తీసే మందు మానేమని మీరేనా చెప్పొచ్చుగా. ఈ తాగుడు గోలంతా ఈ మధ్యనే వచ్చిందమ్మా. ఎట్టా వచ్చిందా అట్టాగే పోతుందని జాతకంలోనే ఉంది. అంతే కదమ్మా, మా బాలయ్యకు గొప్ప గొప్ప యోగాలున్నాయట. చాలా గొప్పోడవుతాడంట, రాజ్యాలేలే జాతకుడమ్మా వాడు.